వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ పరిధిలో నిన్న నమ్మంబాబు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి నవరత్నాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. నంద్యాల నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు నవరత్నాల పథకాలతో ప్రతి ఇంటికి లక్షల లబ్ధి చేకూరుతుందని, రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 2 పోలింగ్ బూతుల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఇంటింటికి తిరిగి టీడీపీ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించారు. మరో 3 నెలలు ఓపిక పడితే రాజన్న రాజ్యం జగనన్న ద్వారా సిద్ధిస్తుందని ప్రజలకు భరోసా కల్పించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చి మాట తప్పుతున్నాడో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎలక్షన్లలో 2014 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కడం కోసం 600 హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా ఎలా తుంగలో దొక్కారో, మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు వస్తున్నందుకు మళ్ళీ కొత్త హామీలు ఎలా గుర్తిస్తున్నారో ప్రజలందరికీ కూడా వివరించడానికి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ నిన్ను నమ్మం బాబు అనేది ప్రజలందరూ కూడా మేము అడగక ముందే వాళ్ళే చెప్తున్నారు. ఈసారి ఈ బాబుని మేము నమ్మము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం చూస్తుంటే చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు 4.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 4 నెలల ఎలక్షన్లకు ముందు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 600 హామీలు నెరవేర్చకుండా మళ్ళీ కొత్త హామీలు ఇస్తూ ఉంటే ప్రజలు కూడా అవాక్ అవుతున్నారు. ప్రజలందరూ కూడా అసలు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్లకు వస్తున్నారో తెలుగుదేశం నాయకులు అని చెప్పేసి ఎక్కడికక్కడ ప్రశ్నించడం చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు మాట ఇస్తే మాట తప్పడు అనేది ఒకే ఒక నాయకుడి మీద ప్రజలు ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆ నాయకుడే మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఈ మనిషి మాట కోసం ఎందాకైనా వెళ్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా ఈ నాయకుడికి ఒకసారి మనం అందరం కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా స్పష్టంగా వారి ఆలోచనలు తెలియజేస్తున్నారు మాకు కూడా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 2014 అప్పుడు ఏమేమి హామీలు ఇచ్చాడు, లేకపోతే ఈ మధ్య కాలంలో ఎన్నిసార్లు మాటలు మార్చాడు, ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి చర్మగీతం పాడబోతున్నారు ప్రజలందరూ కూడా. 4 నెలల తర్వాత రాబోయేది రాజన్న రాజ్యమే అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నారు.